మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారికి గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు పెద్దలు మహమూద్ అలీ గారికి గౌరవనీయులు మా మేయర్ గారు విజయలక్ష్మి గారు స్థానిక కార్పొరేటర్ హేమలత గారు జిల్లా కలెక్టర్ గారు మా డిఎంఈ రమేష్ రెడ్డి గారు రాజారావు గారు ముఖ్యంగా మీడియా సిబ్బంది అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు గాంధీ ఆసుపత్రిలో సిటీ స్కాన్ మిషన్ను ప్రారంభించడం జరిగింది. చాలా రోజుల నుంచి కూడా సిటీ స్కాన్ తొందరగా ఇక్కడ ఏర్పాటు కావాలనే డిమాండ్ ఉండేది. అత్యవసర పరిస్థితుల్లో యాక్సిడెంట్ కేసెస్లో ముఖ్యంగా సిటీ స్కాన్ యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇవాళ ఒక గాంధీ ఆసుపత్రిలోనే కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో సిటీ స్కాన్లు ఉండాలని 21 సిటీ స్కాన్లు తెలంగాణ రాష్ట్రంలో మంజూరు చేయడం జరిగింది. అందులో మొదటిది ఈరోజు గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించాం. మరి గాంధీలో మరికొంత ఎక్విప్మెంట్ కూడా రావాల్సిన అవసరం ఉంది. మా గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా గుండె జబ్బుకు సంబంధించిన క్యాథలాబ్ అత్యవసరంగా అవసరం ఉంది. మరి పాతది దెబ్బతిన్నది కనుక అది మొన్ననే రివ్యూ మీటింగ్ కూడా పెట్టి అత్యవసరంగా దాని కొత్త క్యాథలాబ్ను గాంధీలో ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించాం. మరి గాంధీలో ఒక 6.5 కోట్ల రూపాయలతోని 45 రోజుల్లో ఒక క్యాథలాబ్ను ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. మరి ఎంఆర్ఐ మిషన్ కూడా 12.5 కోట్ల రూపాయలతోని గాంధీకి మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మరి బ్రెయిన్ ఇంజ్యూరీస్ బ్రెయిన్ హ్యామరేజ్ ఉన్నప్పుడు మరి ఎంఆర్ఐ ఇన్స్ట్రుమెంట్ కూడా చాలా అవసరం ఉంటుంది కనుక దాన్ని కూడా 12.5 కోట్ల రూపాయలతోని మంజూరు చేయడం జరిగింది. గాంధీలో ఎంఆర్ఐని క్యాథలాబ్ను రెండు కూడా వచ్చే 45 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తాం. ఈరోజు సిటీ స్కాన్ను మరి ప్రారంభించి ఆసుపత్రిలో అందుబాటులో తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా గాంధీ ఆసుపత్రి ఇంతకుముందే మంత్రి గారు చెప్పినట్టు ఇది చాలా ప్రెస్టీజియస్ హాస్పిటల్. మరి మొన్న కోవిడ్లో కూడా చాలా అద్భుతంగా సేవలు అందించారు మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. గాంధీ డాక్టర్స్ కానీ స్టాఫ్ నర్సులు కానీ ఏఎన్ఎం కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ అవుట్సోర్సింగ్ స్టాఫ్ కానీ అందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారు. మొన్న కరోనాలో 84,187 మంది కరోనా పేషెంట్లకు వైద్యం అందించినటువంటి ఘనత గాంధీ ఆసుపత్రి సిబ్బందికే దక్కుతుంది. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా గాంధీ ఆసుపత్రి సిబ్బంది చాలా అద్భుతంగా కరోనాలో సేవలు అందించారు. ఎక్కడ ఎవరు పట్టుకొని కేసులన్నీ కూడా గాంధీకి వస్తే కూడా మరి ఈ మధ్యనే మనం పత్రికల్లో కూడా చూసాం, ప్రైవేట్ ఆసుపత్రులు చేతులు ఎత్తేస్తే గాంధీకి వచ్చిన తర్వాత వైద్యులు బతికించి పునర్జన్మను అందించారని చెప్పి ఒక పేషెంట్ మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం. సో అట్లా మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గాంధీ ఆసుపత్రికి గౌరవ ముఖ్యమంత్రి గారు 176 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ 176 కోట్లలో ఇప్పటికే 100 కోట్ల రూపాయల పనులు పూర్తయినాయి. మరో 76 కోట్ల రూపాయల పనులు జరగవలసి ఉన్నాయి. వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మరి గాంధీ ఆసుపత్రిలో అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల ట్రీట్మెంట్ అందే విధంగా కూడా మరి రాబోయే రోజుల్లో మరింత మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఈ అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ను ఇవాళ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ సిటీ స్కాన్ ప్రారంభం చేసినాం. 45 రోజుల్లో ఎంఆర్ఐ మరియు క్యాథలాబ్ను కూడా గాంధీలో ఆపరేషనలైజ్ చేస్తాం. ఉస్మానియా ఆసుపత్రిలో కూడా క్యాథలాబ్ రెడీగా ఉంది. గౌరవనీయులు మహమూద్ అలీ గారు శ్రీనివాస్ యాదవ్ గారు టైం తీసుకొని వచ్చే 2-3 రోజుల్లోనే ఉస్మానియాలో క్యాథలాబ్ను ప్రారంభించి హార్ట్ సర్జరీలు పేదలకు ఉచితంగా జరిగే విధంగా 2-3 రోజుల్లో ఉస్మానియాలో ప్రారంభిస్తాం. 45 రోజుల్లో గాంధీలో కూడా అందుబాటులో తీసుకొస్తాం. అదే కాకుండా ఈరోజు కరోనా విషయంలో కూడా మరి వ్యాక్సినేషన్ ప్రక్రియ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇప్పటికే 4,06,00,000 మంది ఈ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వేసుకున్నారు. ఫస్ట్ డోసు తెలంగాణ రాష్ట్రంలో 95% పూర్తయింది. సెకండ్ డోసు 51% పూర్తయింది. అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కష్టపడి వ్యాక్సినేషన్ను పూర్తి చేయడానికి శాయశక్తులా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఈ ఓమాక్రాన్ సంబంధించినటువంటిది ఇప్పటివరకు మన రాష్ట్రంలోనైతే కేసులు గుర్తించలేదు. దాదాపు ఎట్ రిస్క్ దేశాలు 11 దేశాలు ఏవైతే ఎట్ రిస్క్ దేశాలుగా డిక్లేర్ చేయబడ్డాయో ఆయా దేశాల నుంచి 3235 మంది హైదరాబాద్కు వచ్చారు. ఆ 3235 మందికి పరీక్షలు చేయగా అందులో 15 మంది కరోనా పాజిటివ్గా వచ్చారు. ఆ 15 మంది శాంపుల్స్ను ల్యాబ్కు పంపించి వీళ్ళలో ఆ లక్షణాలు ఓమైక్రాన్ లక్షణాలు ఏమైనా ఉన్నాయని పరీక్షిస్తే 15 మందిలో 13 మంది రిపోర్ట్లు ఇప్పటికే వచ్చినాయి. 13 మంది కూడా ఓమైక్రాన్ నెగటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఇంకొక 2 రిపోర్ట్లు రావాల్సి ఉంది. ఇప్పటివరకైతే ఓమైక్రాన్కి సంబంధించి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా కేసులు గుర్తించబడలేదు. టెస్టుల సంఖ్య కూడా బాగా పెంచాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికే మాకు ఆదేశం ఇచ్చారు. టెస్టులు కూడా బాగా పెంచుతూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున టెస్టులు పెంచాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 200 పడకల MCH హాస్పిటల్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 200 పడకల MCH హాస్పిటల్ పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. వచ్చే 5-6 నెలల్లో ఈ 200 పడకల MCH హాస్పిటల్ను పూర్తి చేసి పేద ప్రజలకు మరి అందుబాటులో తీసుకొస్తాం. గాంధీలో మంచి డాక్టర్లు ఉన్నారు కనుక హై రిస్క్ కేసెస్ అన్నీ కూడా జిల్లాల నుంచి గాంధీకి రెఫర్ అవుతూ ఉన్నాయి. డెలివరీ పేషెంట్స్కు కొంత బెడ్స్ సరిపోతలేవు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్తగా మరో 200 పడకల ఆసుపత్రిని మన గాంధీలో నిర్మాణంలో ఉంది. అది కూడా 4-5 నెలలు 6 నెలల్లో పూర్తి చేసి ఆ 200 పడకల MCH ఆసుపత్రిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఏది ఏమైనా ప్రజలందరికీ కూడా మేము చేసే అప్పీల్ ఒకటే, ఏ వైరస్ వచ్చినా మాస్క్ ఒక్కటే శ్రీరామ రక్ష. అది డెల్టా వైరసా లేకపోతే ఇంకో వైరసా ఆల్ఫా వైరసా లేకపోతే ఓమైక్రానా, వైరస్ ఏదైనా మాస్క్ అనేదే శ్రీరామ రక్ష. అందరూ కూడా దయచేసి మాస్కులు ధరించండి. మరి వ్యాక్సినేషన్ ప్రక్రియలో సహకరించండి. అందరూ మొదటి డోసు వేసుకొని వాళ్ళు మొదటి డోసు, రెండవ డోసు వేసుకొని వాళ్ళు రెండవ డోసు కూడా వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు బస్తీ దవాఖాన్లో వ్యాక్సినేషన్ అందుబాటులో పెట్టాలని మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు కోరుతున్నారు. అది అన్ని చోట్ల కూడా ఇప్పటికే అందుబాటులో పెట్టినాం. ఎక్కడన్నా 1-2 చోట్ల లేకపోయినా అన్ని బస్తీ దవాఖానాల్లో కూడా కరోనా వ్యాక్సినేషన్ ఉచితంగా వేయడం జరుగుతుంది. ప్రజలు మీ బస్తీల్లో ఎవరైనా వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి వచ్చి వ్యాక్సినేషన్ను వేసుకోండి. ప్రభుత్వంతో సహకరించండి. కరోనా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్? కాకముందే అడిగేస్తున్నామమ్మా. ఏం లేదు, రివ్యూ అలా కూడా సేవలు పెరగాలి. ఏవైనా చిన్న గ్యాప్స్ ఉంటే వాటిని మేము రెక్టిఫై చేసి ఇటు వైద్యులకు ఇందులో పనిచేసే సిబ్బంది యొక్క ఇష్యూస్ను రిజాల్వ్ చేస్తాం. ఎక్విప్మెంట్ ఏదైనా ఇబ్బంది ఉంటే రిజాల్వ్ చేస్తాం. అదేవిధంగా మార్చురీని కూడా ఇంకా బాగా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా రివ్యూ పెట్టుకున్నాం. అదేవిధంగా అన్ని రకాలుగా ఇష్యూస్ను ఓవరాల్గా గాంధీనిలో ఉండే ఇష్యూస్ను అడ్రస్ చేస్తూ ఇంకా కొంచెం మెరుగైన సేవలు అందించాలన్నదే మా యొక్క ఉద్దేశం.